రేపట్లో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. స్టీమర్ రోడ్లో నిర్వహించనున్న బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. స్థానిక స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో హెలీప్యాడ్ను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి స్టీమర్ రోడ్కు పవన్ వెళ్తారు. నర్సాపురం సభ తర్వాత భీమవరం వెళ్లనున్నారు. కాసేపట్లో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు లైవ్ లో అందిస్తారు. రాంబాబు, ఎంతసేపట్లో పవన్ కళ్యాణ్ అక్కడ చేరుకునే అవకాశం ఉంది? యామిని మనం చూస్తున్నాము, ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఆయన నర్సాపురంలో జరిగే బహిరంగ సభలో పాల్గొనున్నారు. ప్రస్తుతం అయితే ఇంకా ఆయన రావాల్సి ఉంది. అయితే ఆయన రాజమండ్రి నుంచి హెలికాప్టర్లో నర్సాపురం స్వర్ణాంధ్ర కాలేజీకి వస్తారు. స్వర్ణాంధ్ర కాలేజీ దగ్గర నుంచి రోడ్ షో చేసుకుంటూ నర్సాపురంలో అంబేద్కర్ సెంటర్ దగ్గరికి వస్తారు. అంబేద్కర్ సెంటర్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ రోడ్ షో చేసుకుంటూ మొగల్తూరు మీదుగా భీమవరం చేరుకుంటారు. భీమవరం అంబేద్కర్ సెంటర్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత రాత్రికి అక్కడే బాస్ చేస్తారు. అయితే రేపు కూడా ఆయన పర్యటన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. రేపు ఆయన తాడేపల్లిగూడ నియోజకవర్గం, అదేవిధంగా ఉంగుటూరు నియోజకవర్గం, రెండు నియోజకవర్గాలు పర్యటిస్తారు. భీమవరం నుంచి రేపు ఉదయం బయలుదేరుతారు. రేపు ఉదయం బయలుదేరిన తర్వాత రోడ్ షోగా బయలుదేరి ఆయన గణపవరం సెంటర్ చేరుకుంటారు. గణపవరం గ్రామం వచ్చేసి ప్రధానంగా ఉంగుటూరు నియోజకవర్గంలో ఉంది. గణపవరంలో జరిగే బహిరంగ సభలు పాల్గొంటారు. తర్వాత అక్కడి నుంచి మళ్ళీ రోడ్ షోగా బయలుదేరి తాడేపల్లిగూడ చేరుకుంటారు. తాడేపల్లిగూడ జరిగే బహిరంగ సభలు పాల్గొంటారు. మొత్తం మీద ఆయన పర్యటన ఇవాళ రేపు జరగనుంది. ఇంతకుముందు ఆయన చంద్రబాబు నాయుడుతో కలిసి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. తణుకు, అదేవిధంగా నిడదవల్లో జరిగిన ప్రాంతాల్లో పర్యటించారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మలివిడతగా వస్తున్నారు. ఇక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు, మనం కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పర్యటన ఏ విధంగా ఉంది, ఏ విధంగా ఉండబోతుందండి? పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఈ రోజున చాలా భారీ విధానంగా ఉంటుంది. ఈరోజు నర్సాపురి నియోజకవర్గంలో రాష్ట్ర భవిష్యత్తు కోసం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు కలిసి ఈరోజు ఈ కూటమి ఏర్పడిన తర్వాత నర్సాపురి నియోజకవర్గం వారు వనసాడైంది. ఈ వారు వనసాయిండ్లో పవన్ కళ్యాణ్ గారికి ఇవాళ భారీ అశేష జనం లక్షలాది మంది వచ్చి సభకి రావడం జరుగుతుంది. ఈ సభను చాలా చూసి రాష్ట్రం అంతా వణుకుపోతుంది. నర్సాపురి నియోజకవర్గంలోను, నర్సాపురి నియోజకవర్గంలో వారు వనసైడ్ అయిపోయింది. ఎప్పుడోనూ బొమ్మన్ నాయకర్ గారు ఇవాళ 40,000 50,000 మెజార్టీతో ఈరోజు నగ్గిదారు. ఖచ్చితంగానే ప్రతి నాయకుడు కూడా ఇవాళ పెద్ద పెద్ద నాయకులు, ఇవాళ సుబ్బారెడ్డి గారు కానీ, మాదనాడి గారు కానీ, పొత్తూరు రామరాజు గారు కానీ, అందరు నాయకులు, కోవల నాయుడు గారు కానీ, బీజేపీ నాయకులు కానీ, ప్రతి ఒక్కరు కూడా వారు వనసైడ్ అయిపోయింది. చేతికి 10,000 ఉంటే 9,000 ఒక పక్కన ఉన్నాయి, 1,000 మాత్రం ఒక సైడ్ ఉంది. వారు వన సైడ్, ఇది ఖచ్చితంగా గెలిచి 40,000 50,000 మెజార్టీలో బొమ్మన్ నాయకుడి గారు గెలుపొందుతారు. అదేవిధంగా మరికొంతమంది నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. చెప్పండి సార్. సార్ నా పేరు, నమస్తే అండి అందరికీ. ఈరోజు నర్సాపురం నియోజకవర్గ జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ పొత్తులతో చాలా ముందుకెళ్తుంది. అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్తు కోసం మేమందరం కూడా పోరాడుతున్నాం. మా యొక్క జీవనోపాధి కోసం నర్సాపురం నియోజకవర్గ జిల్లాని వేరే జిల్లాని కమ్మేసిన ఈ ఎమ్మెల్యేని మేమందరం కూడా గద్దె దింపాలని, నేను అయితే ఒక ఎలక్ట్రీషియన్గా, ఒక భవన నిర్మాణ కార్మికుడిని, నేను గత ప్రభుత్వంలో మేము పడిన కష్టాలన్నీ కూడా ఏవి ఎవరు పడకూడదని మేమందరం కూడా ఈరోజు కూటమిని మేము బలపరుతున్నాం. ఈ కూటమిని బలపరిచి బొమ్మడి నాయకర్ గారి అత్యధిక మెజార్టీతో అఖండ విజయాన్ని చేకూర్చి తద్వారా మా అందరికీ కూడా సేవ చేసే భాగ్యాన్ని ఆయన కల్పించారు. కాబట్టి మేమందరం కూడా ఆయన అడుగుజాడలో ఉన్నాం. అదేవిధంగా పార్లమెంటరీ సభ్యుగా మన శ్రీనివాస్ వర్మ గారు, బీజేపీ కూడా మాకు ఎంతో సపోర్టుగా ఉంది, టీడీపీ కూడా ఉంది. ఈ శ్రీనివాస్ వర్మ గారిని కూడా కమలం గుర్తుకి వేసి ఆయన పార్లమెంట్ దాకా తీసుకెళ్లేదాకా కూడా జన సైనికులు అయితే, తెలుగుదేశం పార్టీ అయితే, బీజేపీ అయితే అందరం కూడా కంకణం కట్టుకుని ఈరోజు నర్సాపురం నియోజకవర్గ జనసేన పార్టీ బొమ్మడి నాయకర్ గారు ఎక్కడా లేని అత్యధిక మెజార్టీతో, బంపర్ మెజార్టీ వచ్చే నియోజకవర్గం నర్సాపురం నియోజకవర్గం. ప్రజలందరూ కూడా ఆయనకి ఎంతో బ్రహ్మరథం పట్టి, హారతలు బట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాకు నర్సాపురం అంతా కూడా ఒక మహాసముద్రం కింద అవుతుంది. ఆయన ఇచ్చే స్పీచ్ అందరూ కూడా మేమందరం విని ఇంకా మన నియోజకవర్గం ఆయనకి ఇంకా బంపర్ మెజార్టీ వస్తుందని మేమందరం కోరుకుంటున్నాం. చెప్పండి, ఇక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు, వీళ్ళు కూడా ప్రధానంగా నర్సాపురంలో పవన్ కళ్యాణ్ జరిగే సభకు వీళ్ళంతా వచ్చారు. అదేవిధంగా ప్రత్యక్షంగా కొన్ని ఏర్పాట్లు కూడా చేశారు. చెప్పండి, ఎలా ఉంది అసలు పవన్ కళ్యాణ్ సంబంధించిన టూర్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? చాలా బాగుంది సార్. నర్సాపురం నియోజకవర్గంలో బొమ్మడి నాయకర్ గారు తప్పనిసరిగా 40,000 to 50,000 మెజార్టీతో ఘన విజయం సాధించారు. దీని అందరికీ కారణం ఈ వైసీపీ ప్రభుత్వం చేసే
వైసీపీ ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఎవరికి నచ్చక ప్రభుత్వం వ్యతిరేకతే ఇవాళ నాయకుడికి అది ఘన విజయం సాధించబడుతుంది. అలాగే శ్రీనివాసవరం గారు కూడా ఘన విజయంతో ఎంపీగా ఆయన కూడా నెగ్గుతారు. ఇదే చూస్తున్నాము యాభై మనం చూస్తున్నాము ఇక్కడ ఏ విధంగా ఉందో నర్సాపురంలోని పవన్ కళ్యాణ్ సభకైతే అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా భారీ స్థాయిలో జనాన్ని సమీకరించాలని నిర్ణయించారు. దానిలో భాగంగా అయితే నర్సాపురం మొగల్తూరు మండలాల నుంచి కాకుండా ఇటు పాలకులు నియోజకవర్గం నుంచి కూడా భారీ స్థాయిలో జనాన్ని తరలించడానికి అయితే ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా భారీ స్థాయిలో జనాన్ని దాదాపు 20,000 నుంచి 30,000 మంది వరకు సభకు వస్తారని చెప్పి అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. అయితే పవన్ కళ్యాణ్ రావడానికి కొంత సమయం పట్టేది. దాదాపు 5-5.5 గంటల ప్రాంతంలో ఆయన నర్సాపురం చేరుకుని ఆ రోడ్ షో నిర్వహిస్తారు. ఆ తర్వాత ఇక్కడ జరిగిన బహిరంగ సభలో పాల్గొంటారు. మొత్తం మీద అయితే నర్సాపురం సభను సక్సెస్ చేయడానికి అటు తెలుగుదేశం, ఇటు జనసేన, ఇటు బీజేపీ ఈ మూడు పార్టీల కూటమి అయితే అన్ని రకాల ఏర్పాట్లు చేస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి.